అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న, వెల్కమ్ టు సుగంధ నేచర్. మీకు ముందు వీడియోలో వివరించినట్లుగా గ్రామదేవత కోసం నిమ్మకాయలు, వేపదండ, పసుపు కుంకాలు తీసుకుని వెళ్తున్నానని మీ అందరికీ నేను చెప్పి ఉన్నాను కదా. ఆ త్రిశక్తి రూపాలైన గ్రామదేవతలు మహాలక్ష్మి, దుర్గి, సరస్వతులుగా వెలసిన ఆ కథని పూర్తి వివరాలతో ఆ అర్చక స్వాముల కథనం ప్రకారంగా నేను తెలుసుకుని మీ అందరికీ కూడా నా కళ్ళతో చూపించిపోతున్నాను. మరి ఆ ముగ్గురమ్మల కోసం నేను తీసుకెళ్లిన తాంబూలం ఈ విధంగా అన్నీ కూడా సమకూర్చుకున్నాను. తల్లికి సుగంధ భరితమైనవి ఎంతో ఇష్టం కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన కదంబం పూలు, పండ్లు, ఇలా గ్రామదేవతగా ఉన్న అమ్మలకు మాలని, ముగ్గురమ్మలకి మూడు తాంబూలాలు, తులసి, బిల్వపత్రాలు, బిల్వ అగరబత్తులు ఆ తల్లికి సుగంధభరితంగా అన్నీ కూడా నా తరపున మనస్ఫూర్తిగా సమర్పించాలని, నా చేతులతో అల్లిన జాజుల మాలలు ఇవన్నీ కూడా ఆ తల్లికి నేను సమర్పించి అర్చక స్వాముల ద్వారా తెలుసుకున్న అమ్మ కథను మీకు పూర్తి వివరాలతో వివరించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, ఇవన్నీ కూడా తీసుకుని ఆ అమ్మ ఆలయానికి బయలుదేరుతూ ఆ ఆలయం యొక్క గొప్పదనాన్ని మీకు వివరిస్తూ ఉంటాను. విశాఖపట్నంలో సాగర్ నగర్లో సాగర తీరాన శ్రీ మొగదాలమ్మ మహాలక్ష్మి పద్మాలయం నిర్మాణం స్థల యజమానులైన శూర్పనేని లక్ష్మీప్రసాద్ గారు ఎంతో గొప్ప అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించారు. ఆలయంలోకి అడుగు పెడుతూనే సంప్రదాయ నృత్యమైన కోలాటంతో ఆ తల్లి నన్ను ఆహ్వానించినట్టుగా నా యొక్క పసుపు కుంకుమ, పూల పండ్ల కోసం ఆ తల్లి సంధ్యవేళ పూజ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈ పూజా సామాన్లన్నీ కూడా స్వీకరించి అర్చక స్వాములు ఆ పూలతో వాటితోటి అమ్మని అర్చించడం కోసం ఎదురు చూస్తున్నట్టుగా నా తాంబూలను స్వీకరించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేమతో అపురూపంగా ఆ తల్లికి ఇష్టమైనవన్నీ సేకరించి నేను ఏ విధంగా అయితే తీసుకెళ్లానో ఆ స్థల యజమానులు శ్రీ శూర్పనేని లక్ష్మీప్రసాద్ గారు కూడా ఆ తల్లి ఆజ్ఞ మేరకు ఎంతో శ్రద్ధగా ఆ తల్లి పుట్టుక నుంచి భూమండలాలు, గ్రహ నక్షత్రాలు, రాసులు అన్నీ కూడా ఒక్క తాటికి చేర్చి శిల్పరూపంలో ప్రతి ఒక్కటి కూడా ఈ ఆలయంలో పొందుపరిచారండి. ఆ రోజు శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయం కావడంతో ఆ తల్లికి ప్రత్యేక అర్చనలు, నైవేద్యాల కోసం కాసేపు గర్భాలయాన్ని మూసివేయడం జరిగింది. ఈ ఆలయం ఒక్క కథను చూస్తే యజమానులైన శూర్పనేని లక్ష్మీప్రసాద్ గారికి అమ్మవారు కనిపించి మగదారమ్మ, నూకాలమ్మ, దుర్గాలమ్మలుగా ఉన్న మేము ఇలా ఆరుబయటే ఎండకు ఎండి, వానకు తడిచి ఇలానే ఉంటాము. ఈ రూపాలలో మాకు యజ్ఞ హోమాదులు, అభిషేకాలు జరగవు కాబట్టి మమ్మల్ని మహాలక్ష్మి, దుర్గి, సరస్వతులుగా కాస్త ప్రక్కగా నిర్మించమని అమ్మే స్వయంగా చెప్పారట. శాస్త్ర ప్రమాణాల ప్రకారంగా యంత్ర ప్రాణప్రతిష్ఠలతో పాటు అభిషేకాలు, అర్చనలు, ఇలా అమ్మకి అన్ని కైంకర్యాలు కావాలనుకుని ఆ తల్లి మనందరికీ ఏదో చేయాలనుకుని ఆ సంకల్పంతో ఆయనకి కనిపించి ఈ రకంగా ఆలయ నిర్మాణం చేయించుకున్నారు కాబోలు. అమ్మ ఆజ్ఞ మేరకు మగదారమ్మని మహాలక్ష్మిగా, దుర్గాలమ్మను దుర్గిగా, నూకాలమ్మను సరస్వతిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎంత సౌందర్య రూపం అంటే అమ్మవారిది, తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో మహాలక్ష్మి స్వరూపాన్ని ఏ విధంగా మనం దర్శిస్తామో సాక్షాత్ అదే రూపంలో అంత సౌందర్యంగా అమ్మ ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఒక్కసారి ఆ తల్లిని చూస్తే చూపు తిప్పుకోలేనంత సౌందర్యం, అంతటి కళతో తల్లి మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. అడుగడుగునా మీకు కలశాలు, పద్మాలు, పూర్ణకుంభాలు దర్శనమిస్తూ ఉంటాయి. మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆలయాల్లో చూసి మనం తరించవచ్చు. అలాగే 12 రాసులు వారి అధిపతి దేవతలతో పాటు సప్త ఋషులు, సప్త మాతృకలు, విశ్వక్సేనుడు, వీరభద్రుడు,
ఈ ఆలయం యొక్క స్తంభాల మీద చెక్కించబడ్డాయి. వాటి క్రింది భాగంలో మన భారతదేశంలో ప్రత్యేకమైన 16 నృత్య కళలని ఏ దిక్కుల్లో ఆ నాటికల్లో ప్రసిద్ధో ఆయా దిక్కుల్లో చెక్కించడం ఇక్కడ విశేషం. దుర్గాదేవిని ప్రతిష్ఠించిన ఆలయం కుడివైపు గోడ వైపు అనంత పద్మనాభస్వామిని, ఆయన కింద కాలుడిని ప్రతిష్ఠించారు. ఆయనని కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో ఎడం వైపు చూసినట్లయితే శాంతస్వరూపంగాను, ఎడమ కన్ను మూసి కుడి కన్నుతో కుడివైపు చూసినట్లయితే రౌద్రస్వరూపంలోని ఆయన మనకి కనిపిస్తారు. కాలుడికి ఎదురుగా ఉన్న స్తంభం మీద కాలానికి అతీతుడైన అకాలుణ్ణి, పైభాగాన వటపత్ర సాయిని కూడా ఇక్కడ మనం శిల్పాల రూపంలో చూడవచ్చు. అటు ప్రక్కన విష్ణుమూర్తి అవతారాలైన దశావతారాలు ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా చెక్కించి ఒక్కొక్కటిగా అమర్చారు. దుర్గాదేవి ఆలయంలో 3 గోడల నిండా నవదుర్గలను చెక్కించి ఒకే చోట అన్ని దుర్గా అవతారాన్ని మనం దర్శించుకునేలాగా ఏర్పాటు చేశారు. అలానే సరస్వతీదేవి ఆలయపు గోడల మీద కూడా సప్త సరస్వతుల్ని ఒకే చోట చూసి మనం దర్శనం చేసుకోగలిగే భాగ్యం ఈ ఒక్క ఆలయంలోనే మనకి కనిపిస్తుందండి. శక్తి స్వరూపాలైన కామాక్షి, మీనాక్షిని ఎలా అయితే తైల దీపకాంతిలో దర్శనం చేసుకుంటామో ఆ విధంగానే ఇక్కడ అమ్మవారు మనకు దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయ నిర్మాణానికి ఎవరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన సొంత ఖర్చులతోనే ఈ స్థలం యొక్క యజమానైన సూర్పనేని లక్ష్మీప్రసాద్ గారు ఈ ఆలయాన్ని పూర్తి నిర్మాణం చేపట్టారట. ఎంతటి గొప్ప అదృష్టం అండి ఆయనకు. ఆ తల్లి స్వయంగా ఆయనతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి తద్వారా మనందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి మన యొక్క భారతీయ సంస్కృతి, మన పురాణాలని అన్నీ ఒకటే చోట చూసి తరించేలాగా చేయడానికి అమ్మ సంకల్పించింది. అమ్మని చూస్తూ ప్రతినిత్యం గానం చేస్తున్నట్లుగా మన సంగీత కళాకారులైన త్యాగరాజుని, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఇక్కడ స్పష్టంగా చెక్కించడం నాకు చాలా నచ్చింది. సాగర దేవతలతో పాటు నాట్యం చేస్తున్నట్లుగా భంగిమలతో ఎన్నో ఆకృతులు చెక్కించి అమ్మకి ఇరువైపులా కూడా గజరాజులు పనసకాయను మోస్తున్నట్లుగా వనదేవతల్ని అటు ఇటుగా కూడా ఏకశిలపై చెక్కి చాలా ఆకర్షణీయంగా ఇక్కడ అమర్చారండి. చూస్తే సమయమే తెలియలేదు ఎంత ప్రశాంతత, ఎంత ఆనందాన్ని ఈ ఆలయంలో నేను గడిపానన్నది మీకు మాటల్లో చెప్పలేను. ఆ లక్ష్మి ఆలయం చుట్టూ ఒక్క ప్రదక్షిణగా వెళ్తే 12 రాశులని, అధిపతి దేవతల్ని స్పష్టంగా చూసి మీరు వివరంగా తెలుసుకునే ప్రత్యేకత కల్పించారు. ఇంకా అమ్మ ఆలయం తలుపులు తెరుచుకునే సమయమైంది. ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని చూసి ధరించండి.
ప్రత్యేకంగా మీరు తెలుసుకోవలసింది, చూడవలసింది అమ్మవారి యొక్క గోపురాన్ని. అమ్మ వెనుక భాగాన చక్కటి పద్మాన్ని అమర్చి ఆ పైన కలశాన్ని ఉంచారు. అమ్మవారి ఆలయం మొదటి వరుసలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు, అమావాస్య నుండి పౌర్ణమి వరకు జరిగే మార్పులను మనం చూడవచ్చు. ఆ పైన అష్టలక్ష్ములు ఉన్నారు. ఆ పై వరుసలో అమ్మతో పాటుగా క్షీరసాగర మదనంలో ఉద్భవించిన దేవతలు ఉన్నారు. ఆ పై వరుసలో అష్టదిక్పాలకులు ఉంటారు. వారిపైన గ్రహ నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఇంకా పై భాగాన అష్టదిక్పాలకుల యొక్క రంగులతో మొగ్గలుగా అమర్చబడి వాటికి రంధ్రాలు అమర్చారు. సుమారు మిట్ట మధ్యాహ్నం 11:30 నుంచి 1 గంటలోపు పడే సూర్యకిరణాలు ఆ మొగ్గలలోంచి గ్రహ నక్షత్రాల మండలాల మీద పడుతూ అమ్మవారి మీద ఆ సూర్యకిరణాలు ప్రసరిస్తాయట. వినడానికే ఎంత బాగుందో కదండి. నేను సాయంత్ర సమయం అవడం వల్ల వాటిని దర్శించలేకపోయాను, చూడలేకపోయాను. పూర్తి పైభాగాన ఎక్కడైతే అష్టదిక్పాలకుల రంగులతో మొగ్గలుగా రంధ్రాలు అమర్చారో అక్కడ సహస్రదళ పద్మాన్ని అమర్చారట. అర్చక స్వాములు ఎంతో ఓపికగా ఆ స్థల పురాణాన్ని, అమ్మ కథని, ఆ శిల్ప సంపద గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత, గోత్రనామాలతో పూజలు చేస్తూ హడావుడి అనేది ఉండదండి. అందరూ అమ్మకి సమానమే, అందరూ అమ్మ బిడ్డలమే కదా, ఆవిడికి గోత్రనామాలతో పని ఏముంటుంది? నాకు ఎప్పటి నుంచో ఉన్న సందేహం ఈ ఆలయంలో తీరిపోయింది. నేను నిత్య పూజని గోత్రనామాలు చెప్పకుండా అమ్మ పేరిటే చెప్పి అమ్మలానే మాట్లాడుతూ ఆవిడకి పంచోపచారాలు, షోడశోపచార పూజలు చేస్తాను. పూజ అనంతరం అమ్మ తాంబూలం, పళ్ళు కూడా నాకు అర్చక స్వాములు ఇచ్చి ఆశీర్వదించారు. ఇదంతా కూడా కలలాగా జరిగిపోయింది. ఆ తల్లి గురించి పూర్తిగా తెలుసుకోవడం, మీ అందరికీ నా ఛానల్ ద్వారా అమ్మని పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరూ కూడా ఎంత దూరాన ఉన్నా తప్పకుండా ఈ వైజాగ్ నగరానికి వచ్చినప్పుడు సాగర అందాలనే కాకుండా సాగర తీరంలో సాగరం వైపు చూస్తూ మనందరినీ కూడా ప్రకృతి విపత్తుల నుంచి అమ్మ కాపాడుతూ మనందరినీ దీవించడం కోసం ఈ తల్లి ఇక్కడ వెలిసింది. వైజాగ్ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా అమ్మ దర్శనానికి రండి. ఇక్కడ మనశ్శాంతిని, అమ్మ యొక్క పాజిటివ్ ఎనర్జీని కూడా మీరందరూ కూడా అనుభవించాలి నాలాగా. నాకు తెలిసినంత సమాచారాన్ని నా కనుల ద్వారా ఎంతో కొంత మీకు వివరించగలిగాను. ఆ తల్లి ప్రాప్తం ఉంటే తప్పకుండా ప్రత్యేకంగా ఆమె పూజల గురించి అవన్నీ కూడా తెలుసుకుని మీకు మరొక వీడియోలో వివరిస్తాను. మీ అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ మహాలక్ష్మి కటాక్షం అందరికీ కలగాలని, ఆవిడ దర్శన భాగ్యాన్ని కూడా మీరందరూ చేసుకుని తరిస్తారని, శ్రావణ మాసం తప్పకుండా శుక్రవారాల్లో దగ్గరున్న వారు అమ్మని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహాలక్ష్మి గురించి, అమ్మ ఆలయ వైభవం గురించి ప్రతి ఒక్కరికి రాష్ట్రాల దేశాల్లో తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను.